हरि ओम। ఈ శివరాత్రి సందర్భంగా ఈరోజు రాత్రి ఎవరైనా అభిషేకం చేసుకున్న తర్వాత మెడిటేషన్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు ఒక ప్రాసెస్ చెప్తాను నేను. సాధారణంగా నేను ప్రతిరోజు ప్రేయర్కి ముందు కానీ మెడిటేషన్కి ముందు కానీ లేదా ప్రాణాయామాలు చేసుకోవడానికి ముందు కానీ ఈ ప్రాసెస్ నేను చేసిన తర్వాతే అప్పుడు నేను మిగతా మెడిటేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఈరోజు చాలా బాగా ట్యూన్ అవుతుంది. ఏంటన్నట్లయితే స్నానం చేసిన తర్వాత బాహ్య శరీరానికి స్నానం చేసిన తర్వాత అంత శరీరంలో కూడా త్రివేణి సంగమంలో మనం స్నానం చేయడం అనేటటువంటిది ఒక ప్రక్రియ ఉన్నది. అది ఇడా పింగళ సుషుమ్న గంగా యమున సరస్వతి నదులు మూడింటికి ప్రతీకగా ఇడా పింగళ సుషుమ్న అనే నాడుల్ని చెప్తారు మనకి. ఈ మూడు నాడుల్ని కూడా పరిశుద్ధం చేసుకోవడం కానీ యాక్టివేట్ చేసుకోవడానికి కానీ అనులోమ విలోమ ప్రాణాయామాలు చాలా బాగా పనిచేస్తాయి. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే మీకు తెలిసిందే, ఎడమ నాసిక రంధ్రం నుంచి గాలి పీల్చుకుని కుడి రంధ్రం ద్వారా బయటకు వదిలిపెట్టడం, మళ్ళా కుడి రంధ్రం నుంచి గాలి పీల్చుకుని ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి వదలటం. ఇది ప్రశాంతంగా చేస్తున్నప్పుడు ఈ గాలి మనం పీలుస్తున్నంతసేపు కూడా మనస్సు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటుగా లోపలికి వెళ్ళటం, బయటకు రావటం, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనసు గమనించడం అనేటటువంటిది మనం జోడించుకున్నప్పుడు ఇది త్రివేణి సంగమంలో మనం స్నానం చేసినట్టుగా అవుతుంది. అంటే అంతర్ ప్రక్షాళన కూడా జరుగుతున్నది. ఇది చేసిన తర్వాత మనం ఏ మంత్రం చెప్పుకున్నా లేకపోతే ఏ ప్రేయర్ చేసుకున్నా లేకపోతే ఏ ధ్యానం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా మాటలు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత ఒకసారి భూగోళం మీద ఉన్నటువంటి శివుడి తాలూకు సన్నిధిని కల్పించేటటువంటి క్షేత్రాల్లో మనకి కైలాస పర్వతం ఒకటి, మనకి దానికి దిగువన ఉన్నటువంటి మానస సరోవరం. దీన్ని మనకి మీరు పురాణాలు అవి చదువుకుంటున్నా అయితే మహాత్ముల చరిత్రలు వింటున్నా కూడా భౌతిక శరీరంతో వాళ్ళు ఎక్కడున్నప్పటికి కూడా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కానీ ధ్యానంలో కానీ సూక్ష్మ శరీరంతో వేరే చోటుకు వెళ్ళి వాళ్ళు ధ్యానం చేయటం కానీ సాధన చేసుకోవటం కానీ ఇట్లాంటి ఒక ప్రక్రియ అనేటటువంటిది మనకి మహాత్ముల జీవితంలో చాలా సాధారణంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే భౌతికంగా వాళ్ళు ఎక్కడ ఒక చోట ఉంటారు కానీ వాళ్ళు ధ్యానంలో కానీ లేకపోతే వాళ్ళ నిద్రపోతున్నప్పుడు కానీ సూక్ష్మ శరీరంతో ఏ హిమాలయ పర్వతాల్లో కానీ లేకపోతే మానస సరోవరం దగ్గర కానీ అయితే ఎనీ పుణ్యక్షేత్రం కాశీ అవ్వచ్చు, బద్రీనాథ్ అవ్వచ్చు, కేదార్నాథ్ అవ్వచ్చు, వాళ్ళ తాలూకు సాధనకి సంబంధించిన ప్రాంతం వాళ్ళ గురువు నిర్దేశం ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇది బహుశా మీరు వినే ఉంటారని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళ తాలూకు ధ్యానం అంతా కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఇది నేను చాలా మాటలు నేను మీకు ఇంత స్పష్టంగా కాకపోయినా చెప్పి ఉన్నాను. ఈరోజు ఇంతవరకు మీరు ఎవరైనా ఇప్పటికే విని ఉండకపోయినట్లయితే ఈరోజు జాగ్రత్తగా మనసుకు పట్టించుకోండి. శివరాత్రి కాబట్టి ఈరోజు ఈ ప్రక్రియను మనం ఎట్లా ప్రాక్టీస్ చేస్తామన్నట్లయితే కళ్ళు మూసుకొని మొట్టమొదటి ముందు స్నానం చేయాలి. ఇంట్లో మనం స్నానం చేసిన తర్వాత ఉతికిన పొడి బట్టలు వేసుకుంటాం. మనం నేను చెప్పినట్టుగా నాలోమ విలోమ ప్రాణాయామాన్ని చేసి మన సూక్ష్మ శరీరాన్ని పరిశుద్ధం చేసుకుంటాము. తర్వాత చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత మనం ఒకసారి మనస్సుతో మానస సరోవరంలో ఒక మూడే మూడు సార్లు మునిగి స్నానం చేస్తాము. తర్వాత మానస సరోవరం నుంచి మనస్సుతోనే ట్రావెల్ చేసుకుంటూ కైలాస పర్వతం తాలూకు దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఓం నమ శివాయ మంత్రం చెప్పుకుంటూ కైలాస పర్వతం చుట్టూరా మనస్సుతోనే మనం ప్రదక్షిణలు చేస్తాము.
ఒక 3 సార్లు, ఒక 5 సార్లు, ఒక 11 సార్లు మీరు భౌతికంగా నడిచి వెళ్తే ఎలా వెళ్తారో అట్లాంటి భౌతికంగా నడిచి వెళ్తే 3 రోజులు పడుతుంది. మనం 3 రోజులు ఇట్లా చెయ్యము, కానీ భౌతికంగా మనం నడిచి వెళ్తున్నట్టుగానే ఒక 11 సార్లు మీరు ఆ ప్రదక్షిణం చేసిన తర్వాత ఒక మంచి పాత్రని మీరు మీ చేతుల్లోకి తీసుకున్నట్టుగా ఊహించుకుని మానసరోవరంలో నుంచి నీళ్లు తీసుకుని కైలాస పర్వతం దిగువనే మనమే అక్కడున్నటువంటి మట్టితో లేదా మంచుతో ఒక మంచి శివలింగాన్ని మనం మానసికంగా తయారు చేసుకుని ఆ శివలింగాన్నే కైలాస పర్వతం తాలూకు ప్రతీకగా భావన చేసి దానికి మానసరోవరంలో నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలి. అభిషేకం మన ఇష్టం వచ్చినంతసేపు అభిషేకం చేసుకుంటూ ఉంటే అది మానసికమైన పూజ అవుతుంది, మన ఆత్మతో కూడినటువంటి పూజ అనేది అవుతుంది. అక్కడే మనం అన్ని పంచామృతాలను కూడా మనం భావన చేసి అభిషేకం చేయొచ్చు, మారేడు దళాలని భావన చేసి అభిషేకం చేయొచ్చు, మళ్ళా కంప్లీట్గా మళ్ళా ఆ నీళ్ళతో పూర్తిగా అభిషేకం చేసిన తర్వాత ఆ శివలింగానికి ప్రదక్షిణం చేసి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ మనం మన శరీరంలోకి మనం వచ్చేస్తాము. ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి ఆ తీసుకున్న శివలింగాన్ని అక్కడే మంచులో కరిగిపోతున్నట్టుగా ఒక భావన చేసి మన కళ్ళు తెరిచి ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఓం హోం ఓం జూమ్ ఓం సహ అనేటటువంటి మంత్రం ఉంది కాబట్టి లెక్క పెట్టుకోకుండా ఒక 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు లెక్క పెట్టుకోకుండా ఆ మంత్రం చెప్పుకోండి. అది మీరు పాట పాడుతున్నట్టుగా బట్టి పడినట్టుగా చెప్పుకోవద్దు, చాలా నీట్గా ఓం హోం ఓం జూమ్ ఓం సహ ఓం భూ ఓం భువ ఓం సువ ఓం హోం ఓం జూమ్ ఓం సహ ఓం భూ ఓం భువ ఓం సువ. ఇట్లాగా ఈ మంత్రాన్ని పూర్తిగా మన పూజావధాన పుస్తకంలో ఉంటుంది. ఈ మంత్రాన్ని ఇట్లాగా ఈ ఇలాగ ఉచ్చారణ చేసుకుంటూ ఒక మంత్రయుక్తంగా భావయుక్తంగా చక్కగా చేసుకుంటూ ఉంటే ఈ రాత్రి అద్భుతంగా ఉంటుంది. మెలకువగా ఉన్నటువంటి వాళ్ళు లింగోద్భవ కాలంలో అంటే 12, 12, 12:30 మధ్య చేసుకోండి. ఇంట్లో స్ఫటికలింగం కానీ శివలింగం కానీ ఉంటే ఈ మంత్రం చెప్పుకుంటూ అభిషేకం చేయండి. నమ్మకం వచ్చినటువంటి వాళ్ళు నమ్మక చమ్మకాలతో నమ్మకంతో అభిషేకం చేయండి. ఇంకా ఒప్పుకున్నటువంటి వాళ్ళు పూజలు చేసుకోండి. అదంతా మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. నా వరకు నేను మీకు చెప్పింది ఏంటన్నట్లయితే సమప్ చేస్తున్నాను. స్నానం చేయండి, చక్కగా బట్టలు మార్చుకోండి, కూర్చోండి, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి, మన సరోవరం దగ్గరికి మనసుతో వెళ్ళండి, స్నానం చేయండి, అక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళండి, కైలాస పర్వతం చుట్టూరా ఒక 11 సార్లు ప్రదక్షిణం చేయండి, అక్కడ ఉండే మంచుతో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి, మన సరోవరంలో ఉండే నీళ్లు తీసుకుని ఒక కడవతో తీసుకొచ్చి ఆ శివలింగం మీద అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ ఎంతసేపు అయితే మీకు శ్రద్ధ ఉంటుందో అంతసేపు దాని మీద అభిషేకం చేయండి. అయిపోయిన తర్వాత ఆ శివలింగానికి మళ్ళీ ఒక 3 సార్లు, 11 సార్లు ఒక మనసుతోనే ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ శివలింగాన్ని మళ్ళీ అక్కడ మంచులోనే దాన్ని ఎట్లా నిమజ్జనం చేసేసిన తర్వాత మళ్ళా క్రమంగా మన తాలూకు స్పృహలోకి మనం వచ్చేస్తాము. ఈ ప్రక్రియ చేసుకోండి. వీలైతే ప్రతిరోజు కూడా ఈ ప్రక్రియ చేసుకోండి. దీంతో అంత శరీరం అనేది చాలా బాగా ప్యూరిఫై అవుతున్నది, నాడీమండలం బాగా ప్యూరిఫై అవుతుంది, మనస్సు బాగా ప్యూరిఫై అవుతుంది, శరీరంలో ఉండేటటువంటి మాలిన్యాలన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోతూ మనలో రకమైనటువంటి శివుడి తాలూకు సాన్నిధ్యం అనేది మనలో నెమ్మదిగా ప్రదర్శించబడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ ధ్యాన ప్రక్రియని ఈరోజు చేయడం మొదలు పెట్టుకుని తర్వాత మీ వీలుని బట్టి, మీ శ్రద్ధను బట్టి, మీ భక్తిని బట్టి మీరు కంటిన్యూ చేసుకోండి. శివరాత్రి సందర్భంగా మనందరికీ కూడా ఆ శివపార్వతుల తాలూకు ఆశీస్సులు, మాస్టర్ గారి ఆశీస్సులు కూడా లభించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను.